మీ ముందు ఇప్పుడు ఒక మూడు ఆప్షన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ చర్చలు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీకు చాలా క్లోజ్, అదేవిధంగా ఒక కొత్త పార్టీ పెట్టేటువంటి ఆలోచన, ఈ మూడు కూడా మీ ముందు చాలా ఉన్నాయి. ఈ మూడు విషయాలు దీనిపై మీరు ఎటువైపు మొగ్గుచూపబోతున్నారు? ఒకటి వాస్తవాన్ని కేసీఆర్ గారు చెప్పినట్టు కొత్త పార్టీ పెట్టడం అంటే పాండబాతి తెరచడానికి కాదు, అది చాలా కష్టం. ఇప్పుడు కష్టమే కాకుండా ఇంకోటి సమస్య తీసుకొచ్చింది ఏంటంటే, బిడ్డ నువ్వు రాజకీయాలకు వస్తా, నువ్వు ఎమ్మెల్యే నిలబడతావు, నీ జేబులో 30 కోట్లు ఉన్నాయా బిడ్డ, నువ్వు ఎంపీకి నిలబడతావు, నీ జేబులో 100 కోట్లు ఉన్నాయా అని ఆ పరిస్థితికి తెచ్చిండు కేసీఆర్. ఎంత ఎందుకంటే ఫుల్ మ్యాక్సిమం కరప్ట్ స్టేట్ అయిపోయింది, ఇది కమర్షియల్ అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది, రాజకీయాలు కమర్షియల్ చేసింది కేసీఆర్. అయితే ఆయనకు లాభం ఎందుకంటే ఆయన దగ్గర కాళేశ్వరం కుంభకోణమో ఏం చేసిండో ఏమో 1000 కోట్లు ఉన్నాయి, చూసినాం హుజూరాబాద్లో 600 కోట్లు పెట్టిండు అఫీషియల్ గా, 4500 కోట్లు నాలుగు వేలు అఫీషియల్గా, ఈ అన్అఫీషియల్గా 600 కోట్లు పెట్టిండు. అయితే అది ఆయనకు అడ్వాంటేజ్ కానీ కొత్త పార్టీ పెట్టేటోళ్లకు ఇది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు వానికి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే రీజనల్ పార్టీ, ఎప్పుడన్నా ఇవ్వని కాలనే పట్టుకోవచ్చు, అటు అమిత్ షా కాలనే పట్టుకోవచ్చు, ఇటు సోనియా కాలనే పట్టుకోవచ్చు, ఆ అడ్వాంటేజ్ ఉన్నది. అయితే ఆయన గద ఒక్కటే ధైర్యం కానీ లేకుంటే మొత్తం యాంటీయింగ్ ఎమర్జీ. కానీ ప్రజలు తెలివిగల్లోళ్ళు, ఎట్లనైతే ఇప్పుడు రేపు ఓటేసేది ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీ ఓటు ఉండదు, బీజేపీ ఓటు ఉండదు, అది కేసీఆర్ నోడగొట్టే ఓటు ఉంటుంది. అవును సార్, అయితే చెప్పండి. అయితే కొత్త పార్టీ అనే ఆప్షన్ ఉన్నది, అది తెలంగాణకు అవసరం కానీ అది చాలా కష్టం, నా ఒకంతో కాదు. కానీ అందుకే నేను వెయిట్ చేస్తున్నా, ఒక్కొంతమంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఇక్కడి నుంచి అన్న బయటకు వచ్చి తర్వాత దానికి కోదండరామ్ గారోనో లేకుంటే ఏ పార్టీ కోదండరామ్ గారో లేకుంటే ఏ పార్టీలో అంటే తను మందకృష్ణమాది గారు ఉన్నది, ఎంఆర్పిఎస్ ఉన్నది, వాళ్ళు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు, ఇట్లా నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ నాన్ టీఆర్ఎస్ కొన్ని పార్టీలు కొన్ని ఫోర్సెస్ శక్తులు ఉన్నాయి, వాళ్ళందరూ జాయిన్ అయితే అప్పుడు సాధ్యమవుతుంది. ఇంతకుముందు నేను తీన్మార్ మల్లన్న గారితో, ఇప్పుడు తనే బీజేపీలో పోయి జాయిన్ అయ్యాడు. అయితే ఇటువంటి వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి, అట్లా మార్పు రావచ్చు, కొన్ని కొన్నిసార్లు మార్పులు మెల్లమెల్లగా రావు, ఒకటేసారి వస్తాయి మార్పులు. అందుకే నేను తొందరగా పడి నిర్ణయం తీసుకుంటే తెలంగాణకు లాభం లేదు. నేను ఇప్పుడు చేస్తున్న తెలంగాణ కొరకు, ముఖ్యంగా మా రంగారెడ్డి జిల్లా కొరకు చేస్తున్నాం. ఎక్కడైతే తెలంగాణ వచ్చినాక ఒక్క సుక్క నీళ్లు కూడా రాలేదు, తాగునీరు ఏదో మిషన్ భగీరథ అని తెచ్చింది కానీ అవి కాదు, మాకు సాగునీరు ఒక్క సుక్క ఒక్క ఎకరానికి కూడా రాలేదు. అయితే ఈ సమయంలో చాలామంది ఎన్నో కుల సంఘాలు నాతో టచ్లు ఉన్నాయి, వాళ్ళు కూడా అంటున్నారు మీరు ఆగండి, మీరు తీసుకున్న స్టాండ్ మొన్న ఏదో యూట్యూబ్ ఛానల్ చేస్తే దాదాపు ఒక 80-90 వేల రెస్పాన్సెస్ వచ్చినాయి, ఒక 1000 కమెంట్స్ వచ్చినాయి, ఆ 1000 కమెంట్స్ 90% మీరు తీసుకున్న స్టాండ్స్ కరెక్టే, మీరు తొందరపడి తీసుకోకు, నాకు కూడా ఏం తొందరపడే అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎంతోమంది అంటున్నారు నువ్వు డబ్బును వస్తే మీ టికెట్ వంటం అవుతుంది, నేను టికెట్ కొరకు ఎప్పుడూ పనిచేయలేదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను టికెట్ వాళ్ళే నన్ను బట్టాలని మీరు రా టికెట్ ఇస్తా అన్నారు, కాంగ్రెస్ పార్టీలో నేను టికెట్ ఎవరు వేరే వాళ్ళకి ఇప్పించాను కానీ నా టికెట్ నేను అడుకోలేదు, ఎప్పుడు కూడా అడగలేదు. నేను రేపు బీజేపీలు జాయిన్ అయినా మళ్ళీ కాంగ్రెస్ జాయిన్ అయినా నేను నా టికెట్ అడుక్కోను, నేను అక్కడ పోతే నేను పనిచేసేది తెలంగాణలో ప్రజాస్వామ్యం వస్తుందకు తెలంగాణ అభివృద్ధి అవుతుంది.